Hello, hi, my dear friends. Welcome to my channel HSR by Info. Iroju ee video lo manam discuss cheyabothunna topic enti ante retrogressive metamorphosis of ascidian larvae. Let us see retrogressive metamorphosis of ascidian larvae or headmania. See, retrogressive metamorphosis of ascidian larvae ledante headmania. Idi question. Idi second semester ante degree second semester lo unna వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు అడిగిన క్వశ్చన్. ఓకే, దాని గురించి ఏంటి, దానిలో ఏ పార్ట్స్ వస్తాయి ఏంటి అనేది గురించి చూద్దాం. చూడండి, ఫస్ట్ రిట్రోగ్రేసివ్ మెటామార్ఫోసిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మెటామార్ఫోసిస్ అంటే చేంజెస్. చేంజెస్ జరగడాన్ని ఏమంటారంటే మెటామార్ఫోసిస్. ఇక్కడ ఏ విధంగా చేంజెస్ జరుగుతుంది అంటే చూడండి, ప్రిమిటివ్ నుండి అడల్ట్ స్టేజ్కి రావడం. దట్ మీన్స్ ప్రిమిటివ్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో, ఇనీషియల్ కండిషన్, ప్రిమిటివ్ ఆర్గానిజమ్స్ యొక్క క్యారెక్టర్స్ నుండి ఏం జరగాలి అంటే అడ్వాన్స్డ్ క్యారెక్టర్స్ అనేటివి జరిగితే దాన్ని ఏమంటారంటే మెటామార్ఫోసిస్ అంటారు. అలా కాకుండా రిట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ రివర్స్ జరిగితే, దీనికి రివర్స్ జరిగితే ఏంటంటే చూడండి, రివర్స్ అంటే ఏంటంటే యాక్చువల్ చూడండి, ప్రిమిటివ్ క్యారెక్టర్స్ ప్రిమిటివ్ క్యారెక్టర్స్ నుండి అడ్వాన్స్డ్ క్యారెక్టర్స్, ఈ విధంగా జరిగితే దీన్ని ఏమంటారంటే మెటామార్ఫోసిస్ అంటారు. అలా కాకుండా చూడండి, అడ్వాన్స్డ్ క్యారెక్టర్స్ నుండి ప్రిమిటివ్ క్యారెక్టర్స్ అనేటివి వస్తే దాన్ని ఏమంటారంటే రిట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ అంటారు. ఇక్కడ విషయం ఏంటి అంటే, ఏదైనా ఒక ఆర్గానిజం బర్త్ అయిన తర్వాత కొన్ని మాడిఫికేషన్స్ అనేవి జరుగుతాయి. ఆ మాడిఫికేషన్స్లో ప్రిమిటివ్ కండిషన్ అంటే తన యొక్క ఏజ్ పెరిగే కొద్దీ అడ్వాన్స్డ్ క్యారెక్టర్స్ అనేటివి డిమినిష్ అయిపోతాయి. అడ్వాన్స్ క్యారెక్టర్ అనేది లూజ్ అయిపోయేసి ప్రిమిటివ్ క్యారెక్టర్స్ అనేటివి అడల్ట్లోకి వస్తాయి. దాన్ని ఏమంటారంటే రిట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ అంటారు. అలా కాకుండా ఓన్లీ మెటామార్ఫోసిస్ అంటే ప్రిమిటివ్ క్యారెక్టర్స్ అనేది తన ఏజ్ యొక్క ఏజ్ పెరిగే కొద్దీ ప్రిమిటివ్ క్యారెక్టర్స్ కోల్పోయి అడ్వాన్స్డ్ క్యారెక్టర్స్ అనేవి వస్తే దాన్ని మెటామార్ఫోసిస్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ బేస్ చేసుకునే మొత్తం ఈ యొక్క కాన్సెప్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఇది దీనిలో జరుగుతుంది అంటే అసిడియన్ లార్వా లేదంటే హెడ్మేనియాలో జరుగుతుంది. హెడ్మేనియా లేదంటే ఎసిడియన్ లార్వాలో ఏం జరుగుతుందంటే రిట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, మొత్తం ఈ లెసన్లో డిస్కస్ చేయాల్సిన కాన్సెప్ట్స్ ఎన్ని ఉంటాయంటే చూడండి, ఫస్ట్ ఫెర్టిలైజేషన్ ఏ విధంగా జరుగుతుంది. సెకండ్ వచ్చేసేసి క్లీవేజెస్, ఏ విధంగా ఫెర్టిలైజేషన్ తర్వాత క్లీవేజెస్ జరుగుతాయి. తర్వాత లార్వా ఫామ్ ఏర్పడుతుంది. క్లీవేజెస్ తర్వాత లార్వా అనేది ఏర్పడుతుంది. తర్వాత నాలుగోది ఏంటంటే మార్ఫోసిస్ జరగాలి, అంటే చేంజెస్ జరగాలి. అది ఏ విధంగా జరుగుతుందంటే రిట్రోగ్రెసివ్. ఇది ఈ యొక్క క్వశ్చన్కు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఇస్తే సరిపోతుంది. చూడండి, ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుంటూ వద్దాం. చూడండి, ఫర్టిలైజేషన్, ఈ అసిడియన్ లార్వా లేదంటే హెడ్మేనియా యొక్క ఫర్టిలైజేషన్ ఏ విధంగా జరుగుతుందంటే హెడ్మేనియా అనే ఒక ఆర్గానిజం లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్గానిజం అనేది ప్రోటోగోనియాగా ఉంటుంది. ప్రోటోగోనియా అంటే ఏంటి అంటే ఒకే ఆర్గానిజంలో మేలు ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అనేవి ఉంటాయి. టెస్టిస్ కావచ్చు లేదంటే ఓవరీస్ కావచ్చు. ఓవరీస్, టెస్టీస్ రెండు ఒకే దానిలో ఉంటాయి. కానీ ఓవరీస్
టెస్టీస్ రిలీజ్ చేసే ఓవం స్పెర్మ్. ఓవం స్పెర్మ్ అనేటివి మెచ్యురేషన్ టైం అనేది డిఫర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గానిజం లో ఓవరీ ఉంది, అదేవిధంగా స్పెర్మ్ రిలీజ్ చేసే టెస్టీస్ ఉన్నాయి. అదే ఆర్గానిజం ఓవరీని రిలీజ్ చేసి అదే ఆర్గానిజం టెస్టీస్ నుండి స్పెర్మ్ ను ఒకే టైంలో రిలీజ్ చేస్తే ఏమవుతాయంటే అవి రెండు కలిసి ఏం చేస్తాయంటే ఫెర్టిలైజేషన్ జరుగుతాయి. ఇజ్ ఇట్ రైట్? అప్పుడు ఆ ఫెర్టిలైజేషన్ జరగడం వల్ల ఒకే ఆర్గానిజం యొక్క ఓవము స్పెర్మ్ అనేది ఫెర్టిలైజేషన్ జరిగి అదే ఆర్గానిజం లోపల గ్రోత్ అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రోటోగోనియా కండిషన్లో ఓవరీస్ అనేటివి స్పర్మ్స్ ప్రొడ్యూస్ చేసే టెస్టీస్ అనేటివి మెచ్యురేషన్ టైం అనేది డిఫర్ అవుతుంది. అందువల్ల ఏంటంటే ఫస్ట్ ఓవరీస్ అనేటివి మెచ్యురేషన్ జరుగుతాయి. ఓవరీస్ మెచ్యురేషన్ జరిగిన తర్వాత ఓవరీస్ ఏం చేస్తాయి అంటే ఓవమ్ ను రిలీజ్ చేస్తాయి. ఓవమ్ ను రిలీజ్ చేసి ఎక్కడ రిలీజ్ చేస్తాయి అంటే ఈ ఆర్గానిజం లోపల ఒక ఆర్గాన్ ఉంటుంది, దాన్ని క్లోకా అంటారు. క్లోకా అంటారు. ఈ క్లోకాలోకి రిలీజ్ చేసిన తర్వాత క్లోకా నుండి ఏం చేస్తుంది, ఈ వాటర్ లో ఉండే ఆర్గానిజం కాబట్టి వాటర్ లోకి రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇదే ఆర్గానిజం యొక్క స్పర్మ్స్ అనేవి ఈ టైంలో రిలీజ్ అవు ఫస్ట్ ఓవమ్ రిలీజ్ అవుతుంది. ఓవమ్ మెచ్యురేషన్ అయిన తర్వాత, ఓవరీ మెచ్యురేషన్ అయిన తర్వాత ఓవమ్ రిలీజ్ అయిపోతుంది. ఆ టైంలో ఇది అనేది ఇనాక్టివ్ కండిషన్ లో ఉంటుంది, అన్మెచ్యూర్డ్ కండిషన్ లో ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇదే టైంలో వేరే ఆర్గానిజం, ఇది ఆర్గానిజం వన్ అనుకుంటే, ఆర్గానిజం టూలో ఏం జరుగుతుందంటే స్పెర్మ్ను రిలీజ్ చేసే టెస్టీస్ అనేటివి మెచ్యురేషన్ అవుతుంది. టెస్టీస్ మెచ్యురేషన్ అవ్వడం వల్ల స్పెర్మ్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ స్పెర్మ్ కూడా ఫైనల్ ఎక్కడికి వస్తుందంటే ఆర్గానిజం యొక్క క్లోకాలోకి వస్తుంది. ఈ క్లోకా నుండి ఫైనల్ ఎక్కడికి వస్తుందంటే వాటర్లోకి వస్తుంది. ఈ విధంగా ఒక ఆర్గానిజం యొక్క ఎగ్ లేదంటే ఓవమ్, ఇంకో ఆర్గానిజం యొక్క స్పెర్మ్ వాటర్లోకి రిలీజ్ అవుతాయి. ఈ వాటర్లోకి రిలీజ్ అయిపోయిన ఈ ఎగ్ స్పెర్మ్ రెండు కలిసి ఏం చేస్తాయంటే ఫెర్టిలైజేషన్ జరుగుతున్నాయి. అంటే ఒకే ఆర్గానిజంలో టెస్టిస్ ఓవరీస్ ఉన్నప్పటికీ కూడా ఫర్టిలైజేషన్ వేటి వేటి మధ్య జరుగుతుందంటే వేరే ఆర్గానిజమ్స్ తో లింక్అప్ అయింది కాబట్టి దీన్ని ఏమంటారంటే ప్రోటోగోనియా అంటారు. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ ఇప్పుడు ఏమైంది, ఎగ్ రిలీజ్ అయిపోయింది, స్పెర్మ్ రిలీజ్ అయిపోయింది, ఫెర్టిలైజేషన్ జరిగింది. ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఏం జరుగుతుందంటే క్లీవేజెస్ అనేది జరుగుతాయి. చూడండి క్లీవేజెస్ ఏ విధంగా జరుగుతాయని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫెర్టిలైజేషన్ జరిగిన ఎగ్ అనుకుందాం. ఫెర్టిలైజేషన్ జరిగిన ఎగ్, స్పెర్మ్ తర్వాత ఎగ్, ఈ రెండు ఫర్టిలైజేషన్ జరిగింది. ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఏం జరుగుతుందంటే చూడండి, క్లీవేజెస్ అనేవి జరుగుతాయి. ఫస్ట్ ఏ విధంగా జరుగుతుందంటే క్లీవేజ్ అనేది ఫస్ట్ వర్టికల్గా జరుగుతుంది. ఫస్ట్ క్లీవేజ్ ఏ విధంగా జరుగుతుందంటే వర్టికల్గా జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ క్లీవేజ్ కూడా ఏ విధంగా జరుగుతుందంటే మళ్ళీ వర్టికల్గా జరుగుతుంది. సెకండ్ క్లీవేజ్ మళ్ళీ వర్టికల్గా జరుగుతుంది. ఫస్ట్ క్లీవేజ్కి ఎన్ని సెల్స్ ఏర్పడతాయంటే రెండు సెల్స్ ఏర్పడతాయి. ఒక సెల్ మధ్యలో నిలువుగా క్లీవేజ్ జరిగితే ఏం ఏర్పడుతుందంటే రెండు ఏర్పడతాయి. మళ్ళీ ఆ సెల్స్, ఆ రెండు సెల్స్కి సెకండ్ క్లీవేజ్ జరగడం వల్ల ఎన్ని సెల్స్ ఏర్పడతాయి అంటే నాలుగు సెల్స్ అనేటివి ఏర్పడతాయి. ఈ విధంగా ఏర్పడిన నాలుగు సెల్స్కి థర్డ్ క్లీవేజ్ ఏ విధంగా జరుగుతుందంటే హారిజెంటల్గా జరుగుతుంది. ఇది వర్టికల్, ఇది వర్టికల్, హారిజెంటల్గా జరుగుతుంది. అంటే చూడండి నాలుగు సెల్స్ ఏం చేస్తుంది అంటే ఎనిమిది సెల్స్గా ఫామ్ అవుతాయి. నాలుగు సెల్స్ ఎనిమిది సెల్స్గా ఫామ్ అవుతాయి. ఇక్కడ 1, 2, 3 అటు సైడ్ ఇంకోటి ఉంది, 4, 1, 2, 3 ఇంకో 4, మొత్తం 3 క్లీవేజెస్ జరిగితే 8 సెల్స్ అనేటివి ఏర్పడతాయి. ఈ విధంగా 8 సెల్స్ ఏర్పడిన తర్వాత పైన ఏముంటుందంటే చూడండి, యోక్ అనేది లెస్గా ఉంటుంది. పైన ఉన్న ఈ సెల్స్ ఆఫ్ పార్ట్లో ఉన్న నాలుగు సెల్స్లో యోక్ అనేది లెస్గా ఉంటుంది. కింద ఉన్న ఈ సెల్స్లో యోక్ అనేది హైగా ఉంటుంది. యోక్ అనేది అంటే ఏంటి అంటే చూడండి, న్యూట్రియంట్ మెటీరియల్. ఈ ఎగ్ గ్రోత్ అవ్వడానికి, ఎగ్ నుండి ఫీటర్స్ వచ్చేసి దాని యొక్క గ్రోత్ జరగడానికి ఏం యూజ్ అవుతుందంటే యోక్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే పైన ఉన్న ఈ సెల్స్ లోపల యోక్ అనేది తక్కువ ఉంటుంది, కింద ఉన్న సెల్స్ లోపల యోక్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే
యోక్ తక్కువగా ఉండడం వల్ల పైన ఉన్న సెల్స్ లోపల డివిజన్ అనేది డివిజన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే ర్యాపిడ్ డివిజన్ జరుగుతుంది. ర్యాపిడ్ డివిజన్ ఏ విధంగా జరుగుతుంది అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక డివిజన్, ఇదొక డివిజన్, మళ్ళీ దీని నుండి ఇదొక డివిజన్, ఇదొక డివిజన్, ఇదొక డివిజన్ అనుకోండి, మళ్ళీ వీటి మధ్య డివిజన్ జరుగుతుంది, మళ్ళీ వీటి మధ్య డివిజన్ జరుగుతుంది, ఈ విధంగా డివిజన్ జరుగుతుంది. ఎప్పుడైతే యోక్ తక్కువగా ఉంటుందో అక్కడ డివిజన్ అనేది ఎక్కువ జరుగుతుంది. కింది భాగంలో యోక్ ఎక్కువగా ఉండడం వల్ల డివిజన్స్ అనేవి చాలా స్లోగా జరుగుతాయి. కింద స్లో డివిజన్స్ జరగడం వల్ల ఏం జరుగుతుందంటే చూడండి, ఇక్కడ చూడండి స్లో డివిజన్స్ జరగడం వల్ల సేమ్ టైం, ఇక్కడ టైం ఇక్కడ టైం సేమ్, కానీ ఇక్కడ ర్యాపిడ్ డివిజన్స్ జరగడం వల్ల సెల్స్ అనేటివి పైన ఈ ఎగ్ లోపల ఏర్పడిన సెల్స్, ఎంబ్రియో లోపల ఏర్పడిన సెల్స్ అనేటివి చాలా చిన్నగా ఉంటాయి. కానీ కింది భాగంలో హాఫ్ పార్ట్లో ఏ విధంగా ఉంటుందంటే సెల్స్ యొక్క సైజ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. అందుకోసమే పైన ఉన్న సెల్స్ని ఏమంటారంటే మైక్రోమియర్స్ అంటారు. మైక్రోమియర్స్ కింద పెద్దగా సెల్స్ ఉన్నాయి కాబట్టి మ్యాక్రోమియర్స్ అంటారు. పైన ఉన్న సెల్స్ ఏ ఫామ్ చేస్తాయంటే ఎక్టోడర్మల్స్, ఎక్టోడర్మ్స్ ను ఫామ్ చేస్తాయి. కింద ఉన్న సెల్స్ ఏం ఫామ్ చేస్తాయంటే ఎండోడర్మ్స్ ను ఫామ్ చేస్తాయి. ఇది సెల్స్ డివిజన్ అనేది జరగడం. ఈ సెల్స్ డివిజన్ జరిగిన తర్వాత దీంట్లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ బ్లాస్టోపోర్ అనే ఒక నిర్మాణం ఏర్పడుతుంది. బ్లాస్టోపోర్ నిర్మాణం, అది బ్లాస్టోపోర్ ఏంటి అంటే చూడండి, కింద ఉన్న మ్యాక్రోమియర్స్ ఏం చేస్తాయంటే కొంత ఒక పోర్ లైక్ స్ట్రక్చర్ ఏర్పరుస్తాయి. చిన్న ఒక పర్ పర్ని ఏర్పరిచి ఏం చేస్తుంది అంటే చూడండి, ఇక్కడ ఇక్కడ గీస్తాను, ఇక్కడ ఒక చిన్న పోర్ని ఏర్పరుస్తుంది. ఇక్కడ నుంచి ఇది హాఫ్ పార్ట్, ఇక్కడ ఒక చిన్న పోర్ని ఏర్పరుస్తుంది. పోర్ని ఏర్పరిచిన తర్వాత అంటే ఒక చిన్న గాడి, ఇక్కడ ఉన్న సెల్స్ అన్నీ కూడా ఏం చేస్తాయంటే చూడండి, ఇక్కడ మైక్రోమియర్స్ ఏవైతే ఉన్నాయో ఆ మైక్రోమియర్స్ ద్వారా ఈ విధంగా వెళ్ళేసి మళ్ళీ ఈ విధంగా కలుస్తాయి. అంటే ఇటు మొత్తం ఏమున్నాయి అంటే మైక్రోమియర్స్ ఉంటాయి. ఈ ఏరియా మొత్తం దాని చుట్టూ మైక్రోమియర్స్ పై భాగంలో ఉన్నాయి, కింది భాగంలో ఏమున్నాయి మ్యాక్రోమియర్స్ ఉన్నాయి. ఇజ్ ఇట్ రైట్? ఇప్పుడు ఏం చేస్తాయంటే ఈ మ్యాక్రోమియర్స్ అనేటివి మైక్రోమియర్ ఏరియాలోకి వెళ్తాయి. ఏ విధంగా వెళ్తాయంటే ఈ విధంగా చొచ్చుకొనేసేసి ఈ విధంగా మ్యాక్రోమియర్లోకి వెళ్ళడం, మైక్రోమియర్లోకి మ్యాక్రోమియర్స్ అనేటివి వెళ్తాయి. మ్యాక్రోమియర్స్ వెళ్ళేసేసి ఏం చేస్తాయంటే ఈ విధంగా వెళ్ళేసి ఈ విధంగా తిరిగేసి మళ్ళీ అటాచ్ అవ్వడం వల్ల ఎంటీ స్పేస్ అనేది ఒకటి ఏర్పడుతుంది. ఎక్కడ ఏర్పడుతుంది అంటే అప్పర్ పార్ట్లో. ఈ ఎంటీ స్పేస్ని ఏమంటారంటే ఆర్క్ ఎంటిరా అని అంటారు, ఆర్కెంటీరా అని అంటారు. ఈ ఆర్కెంటీరా ఏర్పడిన తర్వాత ఏం జరుగుతుందంటే నెక్స్ట్ స్టెప్లో ఈ మిడ్ డోర్సల్, ఇది డోర్సల్ సైడ్, ఈ మిడ్ డోర్సల్ సైడ్లో ఏం చేస్తుందంటే పైన ఉన్న మైక్రోమియర్స్ అన్నీ కూడా ఒక లెవెల్కి వస్తాయి. ఒకే ఒక షీట్ లైక్గా వచ్చేసి ఒకే రేంజ్లో ఈ విధంగా మిడ్ డోర్సల్ ప్లేస్లో ఏం చేస్తాయంటే మిడిల్ ప్లేస్లో ఒక లేయర్గా ఫామ్ అవుతాయి. దాన్ని ఏమంటారంటే మిడిల్ ప్లేట్ అంటారు. మిడిల్ ప్లేట్ అంటారు. ఈ మిడిల్ ప్లేట్ ఏర్పడిన తర్వాత ఫ్యూచర్లో ఏం జరుగుతుందంటే ఈ మిడిల్ ప్లేట్ నుండి నర్వ్ కార్డ్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే ఈ యొక్క మైక్రోమియర్స్ ఏర్పడిన మిడిల్ ప్లేట్ కింద ఉన్న మ్యాక్రోమియర్స్ ఏం చేస్తాయంటే ఒక లేయర్గా ఫామ్ అవుతాయి. ఒక లేయర్గా ఫామ్ అయ్యి ఆ లేయర్గా ఫామ్ అయినవి ఏంటి అంటే ఎండోడర్మల్ ఫార్మేషన్, ఎండోడర్మల్ ఫార్మేషన్. ఎందుకంటే ఈ ఎండోడర్మల్ ఆరిజిన్ ఎండోడర్మల్ని ఫామ్ చేస్తాయి అనేసి ఆల్రెడీ చెప్పినాం. ఇక్కడ ఈ ఎండోడర్మల్ సెల్స్ ఏం చేస్తాయంటే ఒక లేయర్గా ఫామ్ చేస్తాయి, మిడిల్ ప్లేట్ కింది భాగంలో ఒక లేయర్గా ఫామ్ చేస్తాయి. ఆ లేయర్స్ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అంటే చూడండి, నోటోకార్డ్ని ఏర్పరుస్తాయి, నోటోకార్డ్ని ఏర్పరుస్తాయి. ఇవి ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. నోటోకార్డ్ ఏర్పడడం, నర్వ్ కార్డ్ ఏర్పడడం, తర్వాత ఆర్కెంటినా అని ఏర్పడడం, బ్లాస్టోపోర్ అనేది ఏర్పడడం. ఇక్కడ ఏంటి అంటే గ్యాస్ట్రులేషన్,
ఈ విధంగా ఏర్పడిన తర్వాత గ్యాస్లేషన్ అనేది ఏర్పడుతుంది. గ్యాస్లేషన్ లోనే నోటో కార్డు, నర్వ్ కార్డ్ అనేటివి ఏర్పడతాయి. గ్యాస్లేషన్ ఏర్పడడం అంటే ఏంటంటే జెర్మ్ లేయర్స్ ఫామ్ అవ్వడం. జెర్మ్ లేయర్స్ అంటే మనకు తెలుసు, ఎక్టోడర్మ్, ఎండోడర్మ్, మీసోడర్మ్. ఈ ఎక్టోడర్మ్ నుండి కొన్ని ఆర్గాన్స్, ఎండోడర్మ్ నుండి కొన్ని ఆర్గాన్స్, మీసోడర్మ్ నుండి కొన్ని ఆర్గాన్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఈ విధంగా గ్యాస్లేషన్ జరిగిన తర్వాత, మెనీ మాడిఫికేషన్ జరిగిన తర్వాత ఫైనల్ గా ఏం ఏర్పడుతుంది అంటే చూడండి, ఇక్కడ ఏర్పడిన పర్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఆ బ్లాస్టోపోర్ అనేది క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోయిన తర్వాత ఆర్గానోజెనెసిస్ జరుగుతుంది. గ్యాస్లేషన్ త్రీ జెర్మ్ లేయర్స్ ఏర్పడిన తర్వాత ఆర్గాన్స్ అనేటివి ఏర్పడతాయి. ఒక్కొక్క డర్మ్ నుండి, ఎక్టోడర్మ్ నుండి కొన్ని ఆర్గాన్స్, ఎండోడర్మ్ నుండి కొన్ని ఆర్గాన్స్, మీసోడర్మ్ నుండి కొన్ని ఆర్గాన్స్. ఆ ఆర్గాన్స్ ఏర్పడడాన్ని ఏమంటారంటే ఆర్గానోజెనెసిస్ అంటారు. అంటే ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ సమ్ క్లీవేజెస్, క్లీవేజెస్ తర్వాత ఏమి ఏర్పడుతుంది అంటే బ్లాస్టోపోర్, తర్వాత ఆర్కెంటిరాన్, తర్వాత మిడిల్ ప్లేటు, దాని నుండి నర్వ్ కార్డు, తర్వాత ఎండోడర్మల్ మిడిల్ ప్లేటు, దాని నుండి నోటో కార్డు. ఈ విధంగా ఏర్పడిన తర్వాత ఆర్గాన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇక నోటో కార్డు, నర్వ్ కార్డు అనేది ఏంటంటే ఆర్గాన్స్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మాడిఫికేషన్స్ అన్నీ జరిగిన తర్వాత ఒక లార్వా అనేది ఫామ్ అవుతుంది. మాడిఫికేషన్స్ అన్నీ జరిగిన తర్వాత ఏం జరుగుతుందంటే ఒక లార్వా అనేది ఫామ్ అవుతుంది. ఆ లార్వాని ఏమంటారంటే ఎసిడియన్ లార్వా ఆఫ్ హెడ్మేనియా అంటారు. ఎసిడియన్ లార్వా ఆఫ్ హెడ్మేనియా అంటారు. ఆ లార్వా యొక్క స్ట్రక్చర్ ఏంటి, అది ఎట్లా ఉంటుందో ఒకసారి. ఓకే, ఇది ఎసిడియన్ లార్వా లేదంటే హెడ్మేనియా సంబంధించిన లార్వల్ స్ట్రక్చర్. అంటే ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్, గ్యాస్లేషన్ అయిపోయిన తర్వాత ఏవి ఏర్పడుతున్నాయి, లార్వా అనేది ఏర్పడుతుంది. ఈ లార్వాకు సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏందో ఒకసారి చూద్దాం. ఎగ్జోస్కెలెటన్, దాని యొక్క పైభాగం చూడడానికి ఏ విధంగా ఉంటుందంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. దాని యొక్క సర్ఫేస్ మొత్తం ట్యూనిసిన్తో ఏర్పడి ఉంటుంది, దాని టెస్ట్ అనేసి పిలుస్తారు. ఓకే, ఈ లార్వా చూడడానికి ఏ విధంగా ఉంటుంది అంటే కప్ప యొక్క టాడ్పోల్ లార్వా ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. దానికోసమే దీన్ని కూడా ఏమంటారంటే టాడ్పోల్ లార్వా అంటారు. టాడ్పోల్ లార్వా అంటారు. ఈ యొక్క మొత్తం లార్వాను మూడు భాగాలుగా డివైడ్ చేస్తారు. ఒకటి వచ్చేసేసి హెడ్, రెండు ట్రంక్, మూడోది టెయిల్. ఈ మూడు భాగాల్లో టెయిల్ అనేది ఈ రెండు భాగాల కన్నా చాలా పెద్దదిగా ఉంటుంది. ఇది దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు ఏంటి అంటే ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క దగ్గర నుంచి తీసుకొనేసి దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఒక్కోసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ ఆర్గానిజం యొక్క ఈ పార్ట్ని ఏమంటారంటే యాంటీరియర్, అంటే ఇది ఫ్రంట్. ఇట్ సైడ్ ఏమవుతుందంటే పోస్టీరియర్. పై భాగంలో డోర్సల్. ఇక్కడ ఏంటి అంటే వెంట్రల్. యాంటీరియర్, పోస్టీరియర్, డోర్సల్ అండ్ వెంట్రల్. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు పాయింట్స్ చూద్దాము. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే అదిసివ్ ప్యాపిల్లేస్. అదిసివ్ ప్యాపిల్లేస్, అదిసివ్ ప్యాపిల్లేస్ అంటే ఏంటి అంటే అటాచ్మెంట్ కావడానికి యూజ్ అయ్యే ఒక స్పేస్. సబ్స్ట్రేటమ్ అంటే ఇది ఫైనల్గా ఎక్కడ ఏమవుతుంది అంటే ఒక స్పేస్కి ఆ వాటర్లో ఉన్న కింది భాగంలో ఉన్న ఏదైనా రాళ్ళకు కానీ లేదంటే అడుగు భాగానికి కానీ ఏమవుతుంది అంటే అటాచ్ అవుతుంది. సబ్స్ట్రేటమ్ అంటారు. దానికి అటాచ్ అవ్వడానికి యూజ్ అయ్యేటివి ఏంటంటే అదిసివ్ ప్యాపిల్లేస్. ఈ అదిసివ్ ప్యాపిల్లేస్ ఏ విధంగా ఉంటాయంటే నాలుగు ఉంటాయి. ఈ నాలుగు కూడా రెండుగా డివైడ్ చేస్తాం. దాంట్లో మూడు ఏ విధంగా ఉంటాయంటే చూడండి, యాంటీరియర్ పార్ట్లో, డోర్సల్ పార్ట్లో యాంటీరియర్కి లేటరల్గా కనబడతాయి. డోర్సల్, యాంటీరియర్, లేటరల్గా, లేటరల్ అంటే సైడ్గా కనబడతాయి, అవి మూడు. తర్వాత చూడండి, పోస్టీరియర్ భాగంలో మిడిల్ పార్ట్లో, ఇది పోస్టీరియర్ సారీ వెంట్రల్ పార్ట్లో మిడిల్గా ఏం కనబడుతుంది అంటే ఇంకో ప్యాపిల్ అనేది కనబడుతుంది లార్వల్ స్టేజ్లో. ఓకే, ఇది అదిసివ్ ప్యాపిల్లేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత చూడండి, ఓరల్ అపెర్చర్. ఓరల్ అంటే మౌత్. మౌత్ అనేది ఏ విధంగా ఉంటుందంటే డోర్సల్ సైడ్గా కనబడుతుంది. డోర్సల్ యాంటీరియర్గా కనబడుతుంది, అంటే డోర్సల్ సైడ్ పైభాగంలో ఉంటుంది, యాంటీరియర్ పార్ట్లో ముందుకి కొంత ముందుగా కనబడుతుంది, అది ఓరల్ అపేర్చర్. ఈ ఓరల్ అపేర్చర్కి దేనిలోకి ఓపెన్ అవుతుంది అంటే చూడండి, ప్యారనిక్స్లోకి ఓపెన్ అవుతుంది. ప్యారనిక్స్ అనేది
చాలా వెడల్పుగా ఉండే స్పేస్ లెంతీగా ఉంటుంది. ఈ ప్యానిక్స్ లో ఏముంటాయంటే స్టిగ్మేటా గిల్స్ అనేవి ఉంటాయి. సిక్స్ స్టిగ్మేటా ఆర్ గిల్స్ అనేటివి ఉంటాయి. ఈ గిల్స్ ద్వారానే ఏం జరుగుతుందంటే ఇది రెస్పిరేషన్ అనేది చేస్తుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే ఈ ప్యానిక్స్ అనేది దేనిలోకి ఓపెన్ అవుతుందంటే ఈసోఫాగస్ లోకి ఓపెన్ అవుతుంది. ఈసోఫాగస్ అనేది చాలా నారోగా ఉంటుంది. తర్వాత ఈసోఫాగస్ అనేది స్టమక్ లోకి ఓపెన్ అవుతుంది. స్టమక్ అనేది బాగా బల్జిగా అయి ఉంటుంది, స్వెల్ అయిన స్టమక్ లోకి ఓపెన్ అవుతుంది. ఈ స్టమక్ దేనిలోకి ఓపెన్ అవుతుంది అంటే ఇంటెస్టైన్ చాలా చిన్నగా ఉంటుంది. ఇంటెస్టైన్ నుండి రక్తంలోకి ఓపెన్ అవుతుంది. ఇది ఓరల్ అపేచర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏంటి అంటే ఒకదాని ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఈ విధంగా వచ్చేస్తే మనకు క్లియర్గా ఐడియా అనేది ఉంటుంది. ఆ తర్వాత చూడండి సెన్స్ వెసికిల్స్. సెన్స్ డోర్సల్ ప్లేస్లో సెన్స్ వెసికిల్ అనేది ఒక వెసికిల్ అంటే ఏంటి అంటే ఒక రౌండ్ స్ట్రక్చర్. ఆ వెసికిల్ అనేది ఏర్పడుతుంది. ఆ వెసికిల్ ఏముంటాయి అంటే ఆసిలే అనే సెన్స్ ఆర్గాన్స్ అనేవి ఉంటాయి. ఆసిలే సెన్స్ ఆర్గాన్స్ అనేవి ఉంటాయి. ఈ సెన్స్ వెసికిల్లో బ్రెయిన్ అనేది ఏర్పడి ఉంటుంది. ఈ సెన్స్ వెసికిల్లో ఏముంటుందంటే బ్రెయిన్ అనేది ఏర్పడుతుంది. ఈ బ్రెయిన్ నుండి ఏం రిలీజ్ అవుతాయంటే మాస్ ఆఫ్ నర్వ్ సెల్స్. మాస్ ఆఫ్ నర్వ్ సెల్స్ అన్ని ఏం చేస్తాయంటే ఏర్పడి ఒకే దగ్గర ఏర్పడితే దాన్ని ఏమంటారంటే గ్యాంగ్లియాన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నర్వ్ సెల్స్ అన్నీ కూడా ఒకే దగ్గర ఈ విధంగా అటాచ్ అవుతే దాన్ని గ్యాంగ్లియాన్ అంటారు. ఈ విధంగా గ్యాంగ్లియాన్స్ అన్నీ కూడా ఏం చేస్తాయంటే ఒక కోన్ లైక్ స్ట్రక్చర్ని ఏర్పరుస్తాయి. ఒక కోన్ లైక్ గ్యాంగ్లియాన్స్ అన్ని ఏర్పడేసి ఒక కోన్ లైక్ స్ట్రక్చర్ని ఏర్పరుస్తాయి. కోన్ లైక్ స్ట్రక్చర్ ఏర్పరిచి అది ఏం చేస్తుందంటే డోర్సల్ ప్లేస్లో పైభాగం నుండి ఈ యొక్క టేల్ యొక్క టిప్, ఈ టేల్ ఇదేంటంటే టేల్ యొక్క టిప్, ఆ టేల్ యొక్క టిప్ వరకు ఆక్యుపెన్స్ అనేది జరుగుతుంది. ఆ విధంగా ఆక్యుపెన్స్ జరిగిన ఈ కోన్ లైక్ స్ట్రక్చర్ని ఏమంటున్నారంటే నర్వ్ కార్డ్ అంటున్నారు. చాలా 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 ఇంపార్టెంట్. ఇది దీనికి సంబంధించిన విషయం. ఇంకా ఆసిలై ఏం చేస్తుంది అంటే మన యొక్క సమతా స్థితిని మన చెవు ఏ విధంగా అయితే కాపాడుతుందో ఇది కూడా ఏం చేస్తుందంటే ఆసిలై అనేది ఆ విధంగా హోమియోస్టాసిస్ని మెయింటైన్ చేస్తుంది. స్టెబిలిటీని, ఈ ఆర్గనైజ్ యొక్క స్టెబిలిటీని మెయింటైన్ చేసేది ఏంటంటే ఆసిలై. ఓకే, ఆ తర్వాత చూడండి ఇక్కడ ఉన్న ఈ పార్ట్ కొద్దాం. ఈ పార్ట్ ఏంటి అంటే నోటోకార్డ్. నోటోకార్డ్ దేని నుండి ఏర్పడుతుంది అంటే ఎండోడర్మల్ సెల్స్ నుండి ఏర్పడుతుంది. ఎండోడర్మల్ సెల్స్ నుండి ఏర్పడిన నోటోకార్డ్ అనేది ఎక్కడి నుంచి ఉంటుందంటే టైల్లోకి మొత్తం ఆక్యుపెన్స్ అనేది కనబడుతుంది. ఇది ఒక రాడ్ లైక్ స్ట్రక్చర్. నోటోకార్డ్ అనేది ఒక రాడ్ లైక్ స్ట్రక్చర్. అలా రాడ్ లైక్ స్ట్రక్చర్ టైల్ భాగం నుండి టైల్ టిప్ నుండి టైల్ ఎండ్ వరకు కూడా ఒక రాడ్ లాగా ఆక్యుపెన్స్ అనేది జరుగుతుంది. ఇది నోటోకార్డ్కి సంబంధించిన విషయం. ఇక్కడ ఏంటి అంటే పై భాగంలో ఎప్పుడైనా కూడా నర్వ్ కార్డ్ ఉంటుంది, నర్వ్ కార్డ్ కింది భాగంలో నోటోకార్డ్ అనేది ఉంటుంది. ఫ్యూచర్లో ఏ విధంగా కన్వర్ట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ ఏంటి అంటే ఆ తర్వాత నోటోకార్డ్ తర్వాత చూడండి హార్ట్. ఇక్కడ హార్ట్ ఏంటి అంటే చూడండి ఎక్కడైతే చూడండి ఇక్కడ ప్యారనిక్స్ యొక్క కింది భాగంలో, ఇది ప్యారనిక్స్. ఈ ప్యారనిక్స్ యొక్క కింది భాగంలో ఏముంటుందంటే ఒక పెరికార్డియం అనే ఒక స్ట్రక్చర్ ఉంటుంది. పెరికార్డియం, ఈ పెరికార్డియం అనేది ఒక స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్ ఇన్నర్ పార్ట్లో ఏముంటుంది అంటే హార్ట్ అనేది ఉంటుంది. ఆ స్ట్రక్చర్ యొక్క ఇన్నర్ పార్ట్లో అనేది హార్ట్ ఉంటుంది. హార్ట్ పక్కనే ఏముంటుందంటే ఎండోస్టైల్ అనేది కనబడుతుంది. ఎండో స్టైల్ అనేది కనబడుతుంది. ఇది దీని యొక్క టాడ్కోల్ లార్వాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. టాడ్కోల్ లార్వాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇన్ని పాయింట్స్ రాస్తే సరిపోతుంది. ఇది దీనికి సంబంధించిన విషయం. ఇక్కడ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి అంటే చూడండి నర్వ్ కార్డు నోటోకార్డు, నర్వ్ కార్డు నోటోకార్డ్ అనేటివి యాక్చువల్గా ఏంటి అంటే అడ్వాన్స్డ్ క్యారెక్టర్స్. నర్వ్ కార్డు నోటో కార్డ్ అనేటివి అడ్వాన్స్డ్ క్యారెక్టర్స్. ఇవే కాదు చాలా అడ్వాన్స్డ్ క్యారెక్టర్స్ ఉన్నాయి చెప్తాను. ఈ నర్వ్ కార్డు నోటో కార్డ్ అనేటివి ఎక్కడున్నాయి అంటే టాడ్కో లార్వా స్టేజ్లో ఉన్నాయి. ఇక్కడ ఈ టాడ్కో లార్వా స్టేజ్లో ఉండాల్సిన ఆర్గాన్స్ కావు ఇవి. ఇవి ఎప్పుడు ఏర్పడాలి అంటే అడల్ట్ స్టేజ్లో ఏర్పడాల్సిన ఆర్గాన్స్. కానీ
ఇక్కడ ఏం జరుగుతుందంటే అసైడియల్ లార్వాలో అడ్వాన్స్డ్ క్యారెక్టర్స్ అయిన నర్వు కార్డు అదేవిధంగా నోటో కార్డ్స్ అనేటివి ఉండడం, ఈ యొక్క లార్వా నుండి మెటామార్ఫోసిస్ జరిగి అడల్ట్ స్టేజ్ ఏర్పడితే, హెడ్మేనియా అనే అడల్ట్ ఫామ్ అనేది ఏర్పడితే ఆ స్టేజ్లో ఏం ఉండవు అంటే చూడండి, ఈ యొక్క నర్వు కార్డు నోటో కార్డ్స్ అనేటివి ఆబ్సెంట్ అయ్యాయి. అంటే ఇనీషియల్ స్టేజ్లో ఉండకూడని అడ్వాన్స్ క్యారెక్టర్స్ లార్వా స్టేజ్లో ఉన్నాయి, అడల్ట్ స్టేజ్లో ఉండాల్సిన అడ్వాన్స్ క్యారెక్టర్స్ అనేటివి అడల్ట్ స్టేజ్లో వెళ్ళేసరికి డిసప్పియర్ అవుతాయి. దాన్నే ఏమంటారంటే రిట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ అంటారు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో నేను ఏ విధంగా రిట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా ఇక్కడ ఉన్న స్ట్రక్చర్స్ అన్నీ కూడా కన్వర్ట్ అయ్యేసి ఫైనల్ ఒక అడల్ట్ అనేది ఫామ్ అవుతుంది, హెడ్మేనియా అనేది ఫామ్ అవుతుంది అనే దాని గురించి చెప్తాను. ఓకే, ఐ హోప్ ఈ క్లాస్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు క్లియర్గా అర్థమై ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ నేమ్ వచ్చేసి HSR బయో ఇన్ఫో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.